హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజుతోటి ఈ కరెంట్ అఫైర్స్ని ఆపేసి నేనేమనుకుంటున్నానంటే నుంచి ఎవ్రీడే పెట్టేటువంటి ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ప్లేస్లో హూ ఈజ్ హూ అనేటువంటి టాపిక్ని అలాగే మిగిలినటువంటి టాపిక్స్ ఎక్కువగా కరెంట్ అఫైర్స్ మనకు ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి వీడియోస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే మంత్లీ కరెంట్ అఫైర్స్ చేయమని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు మంత్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి వీడియో కూడా పెడతాను దానితో పాటు కంప్యూటర్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అలాగే ఫుల్ ఫామ్స్కి సంబంధించినటువంటి బిట్స్కి సంబంధించిన వీడియో కూడా నేను చేసి పెట్టడం జరుగుతుంది అవి చాలా చాలా ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఇప్పుడు డిసెంబర్లోవి మనకి రాబోయేటువంటి ఎగ్జామ్స్లో అడగకపోవచ్చేమో కానీ నవంబర్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి సో వాటి గురించి ఎక్కువగా వీడియోస్ అయితే చేస్తాను మంత్లీ కరెంట్ అఫైర్స్ చేస్తాను అలాగే హూ ఈజ్ హూ అంటే కొన్ని పర్టికులర్ డిపార్ట్మెంట్స్కి చైర్మన్స్ కానీ లేదా ఇంటర్నేషనల్గా ఉండేటువంటి ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి సీఈఓస్ కానీ లేకపోతే ఇతర దేశాలకు సంబంధించిన ప్రధానమంత్రులు ఈ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే చేస్తాను కంప్యూటర్స్కి సంబంధించిన బిట్స్ అయితే చేస్తాను ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్రస్తుతానికి కొంచెం టెంపరీగా ఈ డైలీ కరెంట్ అఫేర్స్కి సంబంధించిన వీడియోస్ని ఆపుదాం అనుకుంటున్నాను సో మీరేమంటారా అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి డైలీ కరెంట్ అఫైర్స్ చేయమంటారా లేదా ఇప్పుడు చెప్పినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి అనేది మీరు కామెంట్ అయితే చేయండి సో మీ ఒపీనియన్ కూడా తీసుకుంటాను ఓకే ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాము సో ఫ్రెండ్స్ ఈరోజు ట్వంటీ ఎయిత్ డిసెంబర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో చూద్దాము సో ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఉండి నాకు చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే నేను ఇప్పుడు చెప్పినటువంటి డీటెయిల్స్ వీడియో చేయమంటారా లేదా డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని ఫాలో అనేది కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలపండి అది కూడా నేను కన్సిడర్ చేస్తాను సో మీ ఒపీనియన్ కూడా తీసుకుంటాను సో అది మర్చిపోవద్దు సో మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే మానవ స్వేచ్ఛా సూచిక ఇండెక్స్ అంటాం కదా సో మానవ స్వేచ్ఛా సూచిక రెండు వేల ఇరవైలో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి అని చెప్పేసి అడిగారు ఈ సూ ఈ యొక్క సూచికలకు సంబంధించి కూడా మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది రైల్వేస్లో సో వీటికి సంబంధించినటువంటి సపరేట్ వీడియోస్ కూడా చేద్దామని అనుకుంటున్నాను సో మానవ స్వేచ్ఛా సూచిక రెండు వేల ఇరవైలో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి అని చెప్పేసి అడిగితే నూట పదకొండు ఓకే మానవ స్వేచ్ఛా సూచిక రెండు వేల ఇరవైలో నూట అరవై రెండు దేశాలలో భారతదేశం యొక్క స్థానం నూట పదకొండవ స్థానంలో ఉంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇదే భారతదేశం యొక్క ఈ యొక్క మానవతా స్వేచ్ఛా సూచికలో తొంభై నాలుగో స్థానంలో ఉండడం జరిగింది రెండు వేల ఇరవైలో భారతదేశం యొక్క మొత్తం మానవ స్వేచ్ఛ కోరు స్కోరు చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ ఫోర్ త్రీగా ఉందన్నమాట సో రెండు వేల పంతొమ్మిది కంటే రెండు వేల ఇరవైకి యొక్క మానవ స్వేచ్ఛా సూచికలో ఇంకా డ్రాప్ అవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో తొంభై నాలుగో స్థానంలో ఉంటే రెండు వేల ఇరవైలో నూట పదకొండో స్థానానికి దిగజారడం జరిగింది సో రెండు వేల ఇరవైలో ఈ యొక్క సూచికలో స్కోర్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫోర్ త్రీగా నమోదు కావడం జరిగింది ఇంకా సెకండ్ వన్ చూసుకున్నట్లయితే యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ది అర్త్ ఓకే యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ రెండు వేల ఇరవైతో ప్రదానం చేసిన భారతీయ పారిశ్రామికవేత్త పేరు ఏంటి అని చెప్పేసి అడిగారు విద్యుత్ మోహన్ ఓకే ఆ పారిశ్రామికవేత్త పేరు విద్యుత్ మోహన్ యుఎన్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ అలాగే యుఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఇపి ఏటా ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మక యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ది అర్త్ రెండు వేల ఇరవై బహుమతి పొందిన ఏడుగురు విజేతలో విజేతలలో ఇరవై తొమ్మిది ఏళ్ల భారతీయ పారిశ్రామికవేత్త విద్యుత్ మోహన్ గుర్తింపు పొందారు ఓకే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు అంటే డిసెంబర్ ఇరవైనా ఓకే డిసెంబర్ ఇరవైనా ఈ యొక్క మానవ సంఘీభావ దినోత్సవాన్ని జరుపుకుంటారు దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాము ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మానవ సాలిడారిటీ దినోత్సవాన్ని ఓకే ఇంగ్లీష్లో మానవ సాలిడారిటీ అంటారు అనమాట సాలిడారిటీ అంటారు మానవ సాలిడారిటీ దినోత్సవాన్ని డిసెంబర్ ఇరవైన జరుపుకుంటారు వైవిధ్యంలో ఐక్యతను జరుపుకుంటారు మరియు సంఘీభావం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుతారు నాలుగో క్వశ్చన్ రెండు వేల ఇరవై అసోచామ్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ది సెంచరీ అవార్డు ఎవరికి దక్కింది చాలా ఇంపార్టెంట్ పెట్టిది రెండు వేల ఇరవై అసోచామ్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ది సెంచరీ అవార్డు ఎవరికి దక్కింది అంటే రతన్ టాటా ఫేమస్ పర్సనాలిటీ రతన్ టాటాకి ఈ యొక్క అసోచామ్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ది సెంచరీ అవార్డు దక్ దక్కించుకోవడం జరిగింది టాటా గ్రూప్ తరఫున శ్రీ రతన్ టాటాకు దేశానికి చేసిన విశేష కృషికి ప్రధాని మోదీ అసోచామ్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ది సెంచరీ అవార్డును అందజేశారు ఫిఫ్త్ క్వశ్చన్ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ టెలికాం స్కిల్ ఎక్సలెన్ ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత పేరు ఓకే పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ టెలికాం స్కిల్ ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత పేరు ఏంటి అంటే శ్రీనివాస్ కరణం ఓకే శ్రీనివాస్ కరణంని దీనికి సంబంధించినటువంటి ఒక అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ టెలి టెలికాం స్కిల్ ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత వచ్చేసి శ్రీనివాస్ కరణం కేంద్ర కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ టెలికామ్ స్కిల్ ఎక్సలెన్స్ అవార్డులతో పాటు రెండు వేల ఇరవై డిసెంబర్ పద్దెనిమిదిన కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ రాష్ట్ర మంత్రి శ్రీ సంజయ్ షమరావ్ దోత్రేతో కలిసి ప్రదానం చేశారు ఓకే సిక్స్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ పిఎంసి బ్యాంకు బ్యాంకుపై ఆర్బీఐ మరింత ఆంక్షలు విధించింది పరిమి పరిమితి యొక్క పొడిగించిన సమయం ఎంత ఓకే పరిమితి యొక్క పొడిగించిన సమయం ఎంత అంటే థర్టీ ఫస్ట్ మార్చి రెండు వేల ఇరవై ఒకటికు దీనికి సంబంధించినటువంటి యొక్క పరిమితిని ఈ యొక్క సమయాన్ని పంజాబ్ అలాగే మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్స్ మీద ఈ యొక్క ఆంక్షలు అయితే ఆర్బీఐ విధించి వీటికి సంబంధించిన పరిమితిని మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి వరకు పొడిగించడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంక్షోభంలో ఉన్నటువంటి పంజాబ్ మరియు మహారాష్ట్ర కోఆపరేటివ్ పిఎంసి బ్యాంకుపై ఆంక్షలను రెండు వేల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి వరకు మూడు నెలల వరకు పొడిగించడం జరిగింది సెవెంత్ క్వశ్చన్ ఛత్తీస్గఢ్ కలుపుకొని గ్రామీణ మరియు వేగవంతమైన వ్యవసాయ వృద్ధి ప్రాజెక్టు ఓకే వేగవంతమైన వ్యవసాయ వృద్ధి ప్రాజెక్ట్ చీరాకు కోసం ప్రపంచ బ్యాంకు ఎంత మొత్తాన్ని ఆమోదించింది ఓకే దీనికి సంబంధించిన సమాధానం హండ్రెడ్ మిలియన్ యుఎస్ డాలర్స్ని ఈ యొక్క ప్రపంచ బ్యాంక్ అనేది ఈ చిరాగ్ అనేటువంటి ప్రాజెక్టు కోసం ఛత్తీస్గఢ్ కలుపుకొని గ్రామీణ మరియు వేగవంతమైనటువంటి వ్యవసాయ ప్రాజెక్టు కోసం ఈ యొక్క మనీని ఆమోదించడం జరిగింది మంజూరు చేసిన మొత్తం చూసుకున్నట్లయితే యుఎస్ డాలర్స్ హండ్రెడ్ మిలియన్ అనమాట ఛత్తీస్గఢ్లోని గిరిజన గృహాలకు పోషకాహార సహాయక వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం ప్రోత్సహించడం అనేది ఈ యొక్క చిరాగ్ అనేటువంటి ప్రోగ్రాం యొక్క లక్ష్యం అనమాట సో ఈ యొక్క ప్రోగ్రామ్ కోసం హండ్రెడ్ మిలియన్ యుఎస్ డాలర్స్ని వరల్డ్ బ్యాంక్ అప్రూవ్ చేయడం జరిగింది ఎయిత్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మహమ్మద్ అమీర్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు అతను ఏ దేశం కోసం ఆడాడు మహ్మద్ అమీర్ అంటే ఫాస్ట్ బౌలర్ అనమాట పాకిస్తాన్లో మంచి ఎక్సలెంట్ బౌలర్ అతను సో అతను ఇటీవల అతి తక్కువ వయసులోనే చిన్న వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది సో అతను ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్లేయర్ అనమాట ఇరవై ఎనిమిదేళ్ల పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించాడు అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల ఈ యొక్క రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది అని చెప్పేసి అనౌన్స్ చేశాడు ఇంకా నైన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇటీవల కన్ను మూసిన ఆర్ఎస్ఎస్ సీనియర్ ప్రతినిధి ఎంజి వైద్య దేని యొక్క ప్రముఖ పండితుడు అని చెప్పేసి అడిగారు సో సంస్కృతానికి సంబంధించిన ప్రముఖ పండితుడు అనమాట సో ఆర్ఎస్ఎస్కి సంబంధించిన సీనియర్ ప్రతినిధి రీసెంట్గా చనిపోవడం జరిగింది అతని పేరు ఎంజి వైద్య అనమాట సో ఆయన ఎందులో ప్రముఖుడు అంటే పండితుడు అంటే సంస్కృతంలో అనమాట సో సీనియర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త అయినటువంటి ఎంజి వైద్య కొద్దిసేపు అనారోగ్యంతో కనుమూసారు ఆయన వయసు తొంభై ఏడు వైద్య ప్రముఖ జర్నలిస్ట్ అలాగే సంస్కృత పండితుడు అలాగే ఆర్ఎస్ఎస్ మొదటి అధికారిక ప్రతినిధి కూడా ఓకే టెన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మానవ స్వేచ్ఛా సూచిక రెండు వేల ఇరవైలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది అంటే న్యూజిలాండ్ అనమాట సో మానవ స్వేచ్ఛా సూచిక రెండు వేల ఇరవైలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో నిలిచింది న్యూజిలాండ్ ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు స్కోర్ తోటి అగ్రస్థానంలో ఉంది స్విట్జర్లాండ్ ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు స్కోర్ తోటి సెకండ్ ప్లేస్లో ఉంది హాంకాంగ్ ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు స్కోర్తోటి మొద మొదటి మూడు స్థానాలను దక్కించుకోవడం జరిగింది అలాగే సిరియన్ అరబ్ రిపబ్లిక్ మానవ స్వేచ్ఛ స్కోరు పదిలో మూడు పాయింట్ తొమ్మిది ఏడుతో చివరి స్థానంలో ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు సిరియా ఉంది కదా కంట్రీ సో ఈ సిరియన్ కంట్రీ అనేది పదిలో మూడు పాయింట్ తొమ్మిది ఏడు స్కోర్తోటి లాస్ట్ ప్లేస్లో ఉందన్నమాట మన దేశం వచ్చేసి నూట పదకొండో స్థానంలో ఉంది ఓకే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి న్యూజిలాండ్ లాస్ట్ ప్లేస్ వచ్చేసి సిరియా అనమాట సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ లెవెంత్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నాగాల్యాండ్ తరగతి గది బోధన మరియు వనరుల ప్రాజెక్టును మెరుగుపరచడం కోసం అరవై ఎనిమిది మిలియన్ డాలర్లను ఏ సంస్థ ఆమోదించింది నాగాల్యాండ్కి సంబంధించి తరగతి గది బోధన మరియు వనరుల ప్రాజెక్టును మెరుగుపరచడం కోసం అరవై ఎనిమిది మిలియన్ డాలర్లను ఏ సంస్థ ఆమోదించింది అంటే వరల్డ్ బ్యాంక్ అనమాట సో ప్రపంచ బ్యాంక్ మొత్తం ఆమోదించబడింది చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది మిలియన్ యుఎస్ డాలర్స్ని ఆమోదించింది ఇది తరగతిగతి సూచనలను మెరుగుపరుస్తుంది ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధికి అవకాశాలను సృష్టించడం జరుగుతుంది మరియు విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు మిళితమైన మరియు ఆన్లైన్ అభ్యాసానికి మరింత ప్రాముఖ్యతను అందించడానికి సాంకేతికత విధానాలను రూపొందించడం మరియు విధానాలు మరియు ప్రోగ్రాంల యొక్క మంచి పర్యవేక్షణను అనుమతించడం కోసం ఈ ప్రోగ్రాం అనేది చేపడుతున్నారు ఇది రాష్ట్రంలో మొత్తం నాణ్యమైన విద్యను మెరుగుపరుస్తుంది అని చెప్పేసి కూడా డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇంకా ప్రతి సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిదిన గోవా విముక్తి దినోత్సవం జరుపుకుంటారు రెండు వేల ఇరవైలో ఈరోజు ఏ ఎడిషన్ గమనించబడింది ఓకే ఎన్నో ఎడిషన్గా గమనించబడింది అంటే సిక్స్టియత్ డేగా ఇది సిక్స్టియత్ టైం ఇది జరుపుకోవడం జరుగుతుంది గోవా విముక్తి దినోత్సవం గోవా ముక్త్ దివస్ అంటారు హిందీలో డిసెంబర్ పంతొమ్మిదిన భారతదేశంలో పాటిస్తారు రెండు వేల ఇరవై అరవైవ గోవా విముక్తి దినోత్సవాన్ని జరుపుకుంది ఓకే సో ఇవి మొత్తం పన్నెండు క్వశ్చన్లు ఫ్రెండ్స్ ఒకసారి క్విక్ రివిజన్ చూద్దాము మానవ స్వేచ్ఛా సూచిక రెండు వేల ఇరవైలో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి అంటే నూట పదకొండు యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ది అర్త్ రెండు వేల ఇరవైతో ప్రదానం చేసిన భారతీయ పారిశ్రా పారిశ్రామికవేత్త పేరు ఏంటంటే విద్యుత్ మోహన్ ఇంకా అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు అంటే డిసెంబర్ ఇరవైనా రెండు వేల ఇరవై అసోచామ్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ది సెంచరీ అవార్డు ఎవరికి దక్కింది అంటే రతన్ టాటా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ టెలికాం స్కిల్ ఎక్సలెంట్ ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత పేరు అంటే శ్రీనివాస్ కరణం ఇంకా పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ పిఎంసి బ్యాంక్ బ్యాంకుపై ఆర్బీఐ మరింత ఆంక్షలు విధించింది పరిమితి యొక్క పొడిగించిన సమయం ఎంత అంటే థర్టీ ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై ఒకటి ఛత్తీస్గఢ్ కలుపుకొని గ్రామీణ మరియు వేగవంతమైన వ్యవసాయ వృద్ధి ప్రాజెక్టు చిరాకు కోసం ప్రపంచ బ్యాంకు ఎంత మొత్తాన్ని ఆమోదించింది అంటే హండ్రెడ్ మిలియన్ యుఎస్ డాలర్స్ని ఆమోదించడం జరిగింది మహ్మద్ అమీర్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు అతను ఏ దేశం కోసం ఆడాడు అంటే పాకిస్తాన్ ఇటీవల కన్నుమూసిన ఆర్ఎస్ఎస్ సీనియర్ ప్రతినిధి ఎంజి వైద్య ఎందులో ప్రముఖ పండితుడు అంటే సంస్కృతంలో ఇంకా మానవ స్వేచ్ఛ సూచిక రెండు వేల ఇరవైలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది అంటే న్యూజిలాండ్ అండ్ లాస్ట్ ప్లేస్ వచ్చేసి సిరియా మన దేశం స్థానం నూట పదకొండు ఇంకా నాగాల్యాండ్ తరగతి గది బోధన మరియు వనరుల ప్రాజెక్టును మెరుగుపరచడం కోసం అరవై ఎనిమిది మిలియన్ డాలర్లను ఏ సంస్థ ఆమోదించింది అంటే వరల్డ్ బ్యాంక్ తర్వాత ప్రతి సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిదిన గోవా విముక్తి దినోత్సవం జరుపుకుంటారు అయితే రెండు వేల ఇరవైలో జరుపుకున్నటువంటి ఈ యొక్క ఎడిషన్ ఎన్నోది అని చెప్పేసి అడిగారు సిక్స్టీయత్ ఎడిషన్ అనమాట సో ఇవి మొత్తం పన్నెండు ప్రశ్నలు సో ఇవి ఒకసారి చూడండి ఈ వీడియో నేను చెప్పినటువంటి డీటెయిల్స్ని ఒకసారి చూసి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్